హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ శ్రీ షాన్విక చెర్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారన్నది అయితే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. ఇంకా ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను గోంగూర పచ్చడి చేశానన్నమాట. నార్మల్గా అయితే గోంగూర పచ్చడి అంటే అందరికీ చాలా ఇష్టం ఉంటుంది. సో మా ఇంట్లో కూడా అందరికీ ఇష్టం అన్నమాట గోంగూర పచ్చడి అంటే. సో నేనైతే ఇంకా మా వారితో అయితే కావాలనే గోంగూర అయితే ఆకు తెప్పించానమాట. ఇంకా ఆకు అంతా తెంపేసాము, తెంపేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాము. ఇంకా గోంగూర పచ్చడి ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను నేను ఇక్కడ. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. మన ఆకుకు సరిపడా తీసుకోవాలన్నమాట. 2 కట్టలు తీసుకొచ్చాము మేము. 2 కట్టలు 40 రూపీస్ అంట ఇక్కడ. సో 40 రూపీస్కి అయితే మాకు 2 కట్టలు ఇచ్చారు. చాలానే ఆకు వచ్చింది. ఇంకా దానికోసం అయితే నేను పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ. మనం కావాలంటే ఓన్లీ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కొందరైతే ఓన్లీ ఎండుమిర్చి వేసుకొని కూడా చేసుకుంటారు పచ్చడ. నేనైతే ఇక్కడ 2 కలిపి చేస్తున్నాను, కానీ చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా అవి ఫ్రై చేసుకొని పక్క పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత అయితే ఇంకా గోంగూరాకు అయితే వేసుకోవాలన్నమాట. ఇంత కనిపిస్తుంది, తర్వాత మొత్తం ఉడికిపోయిన తర్వాత అయితే లోపలికి వెళ్ళిపోద్దండి, మొత్తం ఆకంతా ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది బాగా. సో ఇది మనము ఆయిల్ వేసుకుంటాం కదా స్టార్టింగే, ఆ పచ్చిమిరపకాయలు అవన్నీ తీసేసిన తర్వాత మిగిలిన ఆయిల్లోనే ఈ ఆకు కూడా వేయాలన్నమాట. వేసి అయితే కొంచెం ఫ్రై చేసి చేయాలి, మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. కలర్ కూడా మొత్తం డార్క్ గ్రీన్ కలర్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. వచ్చేసిన తర్వాత మనము మిక్సీ జార్లోకి అయితే అది తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అంతే అండి, ఈజీగానే అయిపోతుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది అన్నమాట. మా ఇంట్లో అయితే ఇంకా అందరం చాలా ఇష్టంగా తింటాము. ఇంకా ఈ మధ్య అయితే నేను ఎక్కువగా తినలేదు, చాలా రోజులు అయినా తినక. సో ఇక్కడైతే దొరుకుతుందని అయితే అన్నారనమాట మా హస్బెండ్, అందుకైతే తీసుకురమ్మని అయితే అన్నాను నేను. ఇంకా గోంగూర ఉడికిపోతుంటేనే నేను సరిపడా సాల్ట్ అయితే వేసాను. మళ్ళీ టేస్ట్ చూసుకొని లాస్ట్కి మిక్సీ పట్టుకున్నా కూడా సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే ఇంకా మిక్సీ జార్ అయితే తీసేసుకున్నాను. ఫస్ట్ అయితే మిరపకాయలు అయితే అన్ని అందులో వేసేసానమాట. ఎండుమిర్చి, పచ్చిమిర్చి మనం ఫ్రై చేసుకున్నవి అయితే వేసుకోవాలి. తర్వాత జీలకర్ర కొంచెం వేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఎల్లిగడ్డ, మనము ఎల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట. వేసుకుని ఫస్ట్ అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా గోంగూర కూడా అందులో వేసి మిక్సీ పెట్టుకోవాలన్నమాట. నాకు చాలానే ఆకుంది కాబట్టి ఒక 2 టైమ్స్ అయితే మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసిన తర్వాత అయితే ఫైనల్గా అయితే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. సో నాకైతే ఇలా రెడీ అయిపోయింది అన్నమాట పచ్చడి. చూడండి ఇంత బాగా వచ్చింది, చాలా బాగానే వచ్చింది పచ్చడి. మేమైతే 2-3 డేస్ తిన్నాం అన్నమాట. ఫస్ట్ డే అయితే ఇదే తిన్నాము, ఇంకా సెకండ్ డే థర్డ్ డే పప్పులో కల్లా సైడ్కి అయితే వేసుకున్నాం అన్నమాట. సో చాలా టేస్టీగా వచ్చింది. నేనేంటంటే పచ్చడి తిన్నప్పుడు నన్ను ఆనియన్ సైడ్కి తినడం అలవాటు అనమాట. సో నేనైతే ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. మా హస్బెండ్ అలా ఏం తిన్నారు, ఆయన డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా తిన్నారనమాట. నేనైతే మిక్స్డ్ కర్రీస్ అలా అయితే కలుపుకొని తింటాను, కానీ ఆయన ఏది అదే పర్టికులర్గానే తింటారు. సో నేనైతే ఇంకా ఆనియన్ కట్ చేసుకొని పచ్చడి వేసుకొని అక్కడే జస్ట్ టేస్ట్ చూస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత అయితే మెల్లిగా కూర్చొని అయితే తినేసాను అన్నం మొత్తం. చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం నేను చెప్పిన విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది పచ్చడి. అన్నం మొత్తం మంచిగా కొంచెం పచ్చడితో టేస్టీగా తినేసేవచ్చు అనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇదైతే గోంగూర పచ్చడి రెసిపీ, ఇదంతా అయిపోయిందండి. ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నం అనమాట చెలిపాపని అయితే ఫ్రెష్ చేశాను. తను ఫ్రెష్ చేసిన తర్వాత కాసేపు అలా ఆడుకుందనమాట. ఇంకా ఈ మధ్య స్టార్ట్ చేసిందండి, కొంచెం కొంచెం చిన్న చిన్నగా అయితే అడుగులు వేస్తుంది. సో ఫైనల్గా అయితే మా చలిపాప నడవడం అయితే స్టార్ట్ చేసిందండి. 14 మంత్స్లో నడుస్తుంది అనమాట. ఇంకా ఎప్పుడెప్పుడు నడుస్తుంది అని అయితే చూసాము ఇన్ని రోజులు. ఇంకా మెల్లిగా అయితే అడుగులు వేస్తుంది, కొంచెం దూరం వరకు అయితే ఆగకుండా అయితే నడుస్తుందండి. ఇంకా మ్యాక్సిమం అయితే నడవడానికే ట్రై చేపిస్తాం అనమాట. కూర్చున్నప్పుడల్లా లేపి మళ్ళీ తీసుకొస్తున్నాము. నార్మల్గా అయితే తను ట్రై కూడా చేయలేదు ఇన్ని రోజులు. ఎప్పుడైనా నిల్చోబెట్టినా కూడా ఎమ్మటే కూర్చునేది, కూర్చొని మళ్ళీ అంబాడుకుంటూనే వచ్చేది, అస్సలు నడవకపోయేది అనమాట. ఇంకా అందుకని అయితే మెల్లిమెల్లిగా అయితే స్టార్ట్ చేయించాము. ఇంకా నేర్చుకుంది, నడుస్తుంది, చాలా హ్యాపీ అనమాట. ఇంకా ఆ తర్వాత అయితే ఇది ఈవినింగ్ టైంలో. సో ఈవినింగ్ టైం ఏంటంటే నేను పూరీ చేద్దామని అయితే పిండి అయితే కలిపి పెట్టేసుకున్నానండి. నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా చపాతీలు పూరీలు అయితే నాకు అస్సలు చేయడం రాదని. చపాతీలు అయితే ఎట్లా అట్లా సక్సెస్ అయ్యా కానీ పూరీలు అయితే ఫెయిల్ అయిపోయాయండి. ఏంటంటే ఫస్ట్ ముద్దల కాడనే ఫ్లాప్ అయిందనమాట. ఏంటంటే ముద్దలు కొంచెం పెద్ద సైజులో చేసుకున్నాను. చేసుకునేసరికి ఏమైందంటే పూరీలు పెద్ద సైజు వచ్చి కొంచెం మందంగా వచ్చాయన్నమాట. ఇంకా ఆయిల్లో ఫ్రై చేశాక నెక్స్ట్ డేకి అయితే కొంచెం అంటే కొన్ని కొన్ని బాగా వచ్చాయి, 2-3 బాగా వచ్చాయి. నేను చేసినవి 9 అనుకుంటా, 9 ఏమో చేశాను. అందులో కొన్ని బాగా వచ్చాయి, కొన్ని బాగా మందం వచ్చాయన్నమాట. దానివల్ల కొంచెం గట్టిగా అనిపించినాయి.
నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ అయిపోద్ది అన్నట్టుగా నేను నైట్ పెట్టుకున్నాను. ఇంకా చేస్తుంటేనే వస్తాయి కదా అనేది ట్రై చేశాను అనమాట. మళ్ళీ చేయకుండా ఉంటే అలవాటు అవ్వదు అన్నట్టుగా ట్రై చేద్దామనైతే ట్రై చేశాను. ఫస్ట్ ముద్దలు చేసిన దగ్గరే నాది మిస్టేక్ అయిందనమాట. సో ఈసారి అయితే నాకు అర్థమైంది ఎలా చేయాలనైతే. నెక్స్ట్ టైం వరకు అయితే చూడాలి ఎలా వస్తాయో. ఈసారి అయితే జస్ట్ నాకు అర్థమైంది అనమాట, కొంచెం చిన్న సైజు ముద్దలు చేసుకుంటే బాగా వస్తాయని. కాలవడం అయితే వస్తుంది, ఆయిల్లో ఫ్రై చేస్తాను బాగానే, కానీ చేయడం అయితే కొంచెం రాదనమాట. షేప్ బాగా వచ్చాయి కానీ కొంచెం అందం రావడం వల్ల పూరీలు అయితే ఫ్లాప్ అయినాయి అనమాట. కానీ ఏం కాలేదు, ఇంకా మా ఆయన అయితే తినేశారు, నేను తినేశాను, అయిపోయినాయి ఫైనల్గా అయితే పూరీలు. ఏం వేస్ట్ అయితే చేయలేదు, తినేసాము ఎట్లనో అయితే అట్లా. కానీ నాకైతే నెక్స్ట్ టైంకి అయితే అర్థమైంది ఎలా చేయాలని. కానీ ఏదో మీకు చూపిద్దాం అన్నట్టుగా అయితే వీడియో తీశానమాట నేను ఎలా చేశాను అనేది. ఈవినింగ్ టైంలోనే ఇంకా అన్నం కూడా పెట్టానమాట, ఇంకా అప్పుడే పూరీలు కూడా కాల్చుకున్నాను అలాగా నేను. సో ఏదైనా కూడా మిస్టేక్స్తోనే మనము కరెక్షన్స్ చేసుకుంటాం కదా. సో ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ టైంకి అయితే బాగా వస్తాయని అయితే నేను ఇంకా అప్పుడైతే అనుకున్నానమాట. సో ఇదండి ఈరోజు బ్లాగ్, అందరికైతే నచ్చిందైతే అనుకుంటున్నాను. ఇంకా నైట్ టైం అయిపోయింది అనమాట, చెల్లి పాపని అయితే వాళ్ళ డాడీ పడుకోబెట్టాడు. సో ఇదండి ఈరోజు బ్లాగ్, అందరికి నచ్చిందైతే అనుకుంటున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. బాయ్ బాయ్.